కొద్ది గంటల క్రితం తాము అరెస్ట్ చేసిన మంత్రి మోపిదేవి వెంకటరమణని సిబిఐ అధికారులు ప్రస్తుతం నాంపల్లి కోర్టుకి తరలించారు. అక్కడ జడ్జి గారి ముందు ప్రవేశపెట్టి కస్టడీ కోరుతూ ఉన్నారు. పూర్తి సమాచారం అక్కడ మా ప్రతినిధి చారీ నుండి తెలుస్తున్నాం. చారీ, సిబిఐ అధికారులు జడ్జి గారిని ఏం కోరుతూ ఉన్నారు? పరితోష్, ఈరోజు మధ్యాహ్నం 1:30 అరెస్ట్ చూపించిన మంత్రి మోపిదేవిని అరెస్ట్ చూపించిన సిబిఐ కొద్దిసేపటి క్రితమే నాంపేటలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఆ సిబిఐ ప్రధానంగా 7 రోజులు కస్టడీకో ఇవ్వాలి అని చెప్పేసి సిబిఐ కోరడం జరిగింది. అయితే వాన్పిక్ కు సంబంధించినటువంటి భూముల కేటాయింపులు గడిచిన ఆ 2 రోజులుగా జరిగినటువంటి విచారణలో చాలా విషయాలు బయటకు వచ్చాయి. అయితే మరికొన్ని సమాచార కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా బయటికి రాబట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి 7 రోజుల కస్టడీ ఇవ్వాలి అని చెప్పేసి కస్టడీకి సంబంధించినటువంటి కస్టడీని కోరుతూ సిబిఐ తమన్న పిటిషన్ ని దాఖలు చేసింది. అయితే ప్రధానంగా వాన్పిక్ లో మంత్రివర్గంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి, అయితే భూమి కేటాయింపులు జరిగినప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ ప్రసాద్ తో పాటు మంత్రి మోపిదేవిని కూడా విచారించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి కీలకమైన సమాచారాన్ని రాబట్టాలంటే మరికొంతకాలం తమ కస్టడీలోకి ఇస్తే మరిన్ని సమాచారాన్ని సేకరించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ సిబిఐ వాదన వినిపిస్తుంది. అయితే ఆ సిబిఐ కస్టడీకి సిబిఐ కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనేది చూడాలి. మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి మంత్రి మోపిదేవి విచారణలో వాన్పిక్ కు సంబంధించినటువంటి భూముల కేటాయింపు కావచ్చు, మంత్రి మోపిదేవి ఇచ్చినటువంటి జీవోలకు సంబంధించినటువంటి విషయాలన్నీ బయటికి రావాలంటే ఖచ్చితంగా 7 రోజులు తమ కస్టడీలోకి ఇవ్వాలని చెప్పేసి సిబిఐ బలంగా వాదిస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే సిబిఐ కోర్టులో మంత్రి మోపిదేవిని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ మంత్రి తరపు నుంచి అడ్వకేట్లతో పాటు సిబిఐ తరపు నుంచి వాదనలు విన్న తర్వాత సిబిఐ కోర్టు సిబిఐ కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది ఆ కోర్టు విచారణ ప్రారంభించింది. అయితే మొత్తానికి వాన్పిక్ సంబంధించినటువంటి జరిగినటువంటి లావాదేవీలు కావచ్చు, కేటాయింపులు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించాల్సి వచ్చింది, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉండాలి అంటే ఖచ్చితంగా తమ అదుపులోకి ఉండాలి, మంత్రి మోపిదేవిని కస్టడీకి ఇవ్వాలి అని చెప్పేసి సిబిఐ బలంగా వాదిస్తుంది. పరితోష్, ఇప్పుడు లోపల వాదనలు ఒకవైపు అలా సాగుతుండగా బయట మంత్రి మోపిదేవికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా ఆయన అభిమానులు కావచ్చు, ఇతర కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా అక్కడ కోర్టు ఆవరణ చుట్టుపక్కల ఎవరైనా కనిపిస్తున్నారు? వాతావరణం ఎలా ఉంది అక్కడ చాటి? మంత్రి మోపిదేవిని అరెస్ట్ చేసిన తర్వాత దిల్కుషా గెస్ట్ హౌస్ లో తన కార్యకర్తలు కావచ్చు, అనుచరులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. అయితే ఇది కోర్టు ఆవరణ పరిధి కావడంతో పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్తతో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎప్పుడు మాదిరిగానే నాంపల్లి కోర్టు ముందు ద్వారం నుంచి అందరినీ ఇప్పటి వరకు సిబిఐ కోర్టులో హాజరుపరిచిన వాళ్ళందరినీ ముందు ద్వారం నుంచి పంపించేవాళ్ళు, కాకపోతే మంత్రి మోపిదేవిని మాత్రం పక్కన ఉన్నటువంటి ద్వారం నుంచి కోర్టులోకి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మొత్తానికి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, కార్యకర్తలు వచ్చి ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించారనే అభిప్రాయాన్ని ఇప్పటికే నివేదిక ఇచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో ముందస్తుగానే భారీ ఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఇక్కడ మనం అనుకున్నట్టుగానే కార్యకర్తలు కావచ్చు, మంత్రి మోపిదేవి అనుచరులు కానీ ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నా వారిని కట్టడి చేసేందుకు అటు నాంపల్లి కోర్టు ఆవరణతో పాటు నాంపల్లి కోర్టుకు 100 మీటర్ల దూరంలో కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. పరితోష్, ఇప్పుడు లోపల వాద ప్రతివాదనలు ఏ విధంగా సాగుతున్నాయి? సరే, మరి ఎంతసేపట్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా వాన్పిక్ కు సంబంధించిన ఒప్పందం ఎలా జరిగింది, ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల అంశాల మీద కూడా 2 రోజులు విచారించినటువంటి మంత్రి మోపిదేవి నుంచి తీసుకున్నటువంటి సమాచారాలతో పాటు అక్కడ క్రాస్ చెక్ చేసిన నేపథ్యంలో ఎక్కడ లోపాలు జరిగాయి, మంత్రి ఎందుకు సుముఖత వ్యక్తం చేశారు, భారీగా ఎందుకు 1000 ఎకరాల భూమిని ధారాదత్తం చేయాల్సి వచ్చింది అనే అంశాల మీద క్రాస్ భూముల కేటాయింపు ఎందుకు జరిగింది అనే అంశాల మీద కూడా చర్చ ప్రధానంగా సిబిఐ వాదిస్తుంది. మొత్తానికి వాన్పిక్ లో సంబంధించినటువంటి ఒప్పందాలు భూముల కేటాయింపులకు సంబంధించి మరిన్ని సమాచారం కావాలంటే సిబిఐ 7 రోజుల కస్టడీ కావాల్సిందనే కోరుతుంది. పరితోష్, సరే, సాధారణంగా సిబిఐ ప్రవేశపెట్టిన అందరి ఖైదీల్ని కూడా ప్రశ్నిస్తున్నట్లుగానే మరి సిబిఐ ఏ విధంగా మీతో వ్యవహరించింది అనేటువంటి ప్రశ్న అడగడం కానీ, లేదా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్టు అని కోర్టుకు తెలియజేయడం కానీ, వీటికి సంబంధించి ప్రాథమికంగా ఏం జరిగిందో సమాచారం వస్తుందా?
ఇప్పటి వరకు జరిగినటువంటి అరెస్టుల నేపథ్యంలో అరెస్టులు చేసినటువంటి వ్యక్తులని సిబిఐ విచారణ చేసిన తర్వాత అరెస్టు చూపించిన తర్వాత నిమ్స్ ఆసుపత్రికి తరలించింది. కానీ మంత్రి మోపిదేవి విషయంలో దిల్కుష గెస్ట్ హౌస్కే నిమ్స్ కు సంబంధించినటువంటి వైద్య నిపుణుల్ని దిల్కుష గెస్ట్ హౌస్కే తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేసింది. ఆ తర్వాతనే సిబిఐ కోర్టులో హాజరుపరిచేందుకు సిబిఐ ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించుకుంది. ఈ మేరకే వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నాడు అని చెప్పేసి నిమ్స్ వైద్యులు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. పరితోష్, సరే ఇప్పుడు కస్టడీకి అప్పగించినా లేదా ప్రస్తుతానికి రిమాండ్ కి తరలించినా ఈ సాయంత్రానికి జైలుకు వెళ్ళడం తథ్యంగానే కనిపిస్తున్న తరుణంలో మరి మంత్రి మోపిదేవి వెంకటరమణ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఇప్పటివరకు ఆయనకి ఏమైనా ప్రత్యేక కేటగిరీ కోరుతూ ఏమన్నా అప్లికేషన్ కూడా దాఖలు చేసే ప్రయత్నాలు ఉన్నారు ఆయన లాయర్లు, ఏం జరుగుతోంది? అంటే సాధారణంగా ఇప్పటివరకు అరెస్టు చేసినటువంటి వారంతా ప్రత్యేకంగా ప్రత్యేక కేటగిరీలో మనల్ని చూడాలి అని చెప్పేసి ప్రధానంగా అరుగు చేశారు. ప్రస్తుతానికైతే ఇప్పటివరకు మంత్రి మోపిదేవి అలాంటి ప్రతిబోధన కోర్టు ముందు ఉంచినట్టు కనిపించడం లేదు. అయితే తను మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి మోపిదేవి ఈరోజు అరెస్ట్ కావడం, అయితే దానికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు కనిపించలేదు. అయితే ఈ రోజు మాత్రం సిబిఐ వారం రోజులు కస్టడీకి సంబంధించినటువంటి అంశం మీదనే సిబిఐ వాదనలు, గోపిదేవి తరఫున అడ్వకేట్ కూడా ఇదే వాదిస్తున్నట్టు తెలుస్తుంది. పరితోష్, ఇప్పుడు అంటే సిబిఐ కస్టడీకి ఇచ్చినా లేదా రిమాండ్ కి తరలించినా ప్రస్తుతాన్ని చంచల్ గూడాకే తరలించే అవకాశాలు ఉన్నాయా చారి, ఏమైనా తెలుస్తుందా? అంటే ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం సిబిఐ విచారణ పూర్తయిన తర్వాత నేరుగా మంత్రి మోపిదేవిని చంచల్ గూడ జైలుకే తరలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి జగన్ ఆశల కేసుకు సంబంధించినటువంటి అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు చంచల్ గూడ జైల్లోనే తరలించారు. ప్రస్తుతం మంత్రి మోపిదేవిని కూడా అక్కడికి తరలించేందుకే రంగం సిద్ధం చేశారు. ఆ ఏర్పాట్లు కూడా సిబిఐ అధికారులు చేసినట్టు మన దగ్గర సమాచారం ఉంది. పరితోష్, ఇవాళంతా కూడా విచారణలో ప్రధానంగా ఏం ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది సిబిఐ? ఇవాళ విచారణలో కూడా నిమ్మగడ్డ ప్రసాద్ బ్రహ్మానంద రెడ్డిని కలిపి విచారించారా మంత్రితో పాటు, లేదా ప్రత్యేకంగా విచారించారా, దానికి సంబంధించి ఏముంది చారి సమాచారం? వ్యాన్ పిక్ ఒప్పందానికి సంబంధించినటువంటి విషయంలో నిన్న వ్యాన్ పిక్ ఒప్పందానికి సంబంధించిన విషయంలో నిమ్మగడ్డ ప్రసాద్ బ్రహ్మానందరెడ్డిని అరెస్టు చేసిన తర్వాత బ్రహ్మానందరెడ్డి ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, మంత్రి ఏ విషయాల్ని మంత్రి దృష్టికి తీసుకెళ్ళా, మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధానంగా కారణాలు ఏమేమి ఉన్నాయనే అంశాలన్నింటి మీద కూడా బ్రహ్మానందరెడ్డి వివరణ ఇవ్వడం జరిగింది సిబిఐకి. ఆ వివరాలన్నింటి మీద నిమ్మగడ్డ ప్రసాద్ ఇచ్చిన సమాచారంతో పాటు బ్రహ్మానందరెడ్డి ఇచ్చినటువంటి విచారణలో తేలినటువంటి అంశాలన్నింటి మీద కూడా మంత్రి మోపిదేవి నుంచి కూడా విచారించినట్టు మనకు మన దగ్గర సమాచారం ఉంది. అయితే మొత్తానికి వీళ్ళందరూ చెప్పినటువంటి ఇద్దరు చెప్పినటువంటి అభిప్రాయాలతో పాటు మంత్రి మోపిదేవి చెప్పినటువంటి అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని విచారణ కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పరితోష్, రైట్.